హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయ స్మార్ట్ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను గురు పౌర్ణమి పూజ చేస్తున్నానండి ఈరోజు సాయిబాబాకి చాలా విశిష్టమైన రోజండి శనుగలతో హారం కుట్టి బాబాకి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయండి నేను దీపంలో ఒక లవంగం వేసి దీపం వెలిగిస్తున్నాను ఇలా చేస్తే మంచి అష్టైశ్వర్యాలు లభిస్తాయండి ఈ వీడియోని రేపు పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఇప్పుడు నేను చూడండి కాజు బిస్కెట్స్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఇంట్లో బిస్కెట్స్ బేకరీ స్టైల్లో లాగానే చేశానండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ కాజు బిస్కెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి అలాగే వామ్ అండి చేత్తో నలిపి ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసుకోవాలి పిండిలో ఇప్పుడు ఇందులో అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ కాజు బిస్కెట్స్ తీయ తీయగా కారంగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ గీయండి అంటే నెయ్యి బాగా కాచి ఇందులో వేసుకోవాలి బిస్కెట్లు బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీకు నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి రీఫైండ్ ఆయిల్ చూడండి ఆయిల్తో కలిపితే ఇలా రావాలి ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా వేసుకొని కలపాలండి ఎక్కువ ఒకటేసారి వాటర్ వేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం చపాతి పిండిలాగా కలపాలండి చూడండి ఇలాగే మొత్తం బాగా కలపాలి ఇప్పుడు చపాతీ పిండిలాగా చూడండి ఇలా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టాలండి క్యాప్ వేసి తర్వాత ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిందండి ఇలా క్యాప్ తీసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఈ పిండిని మనం కాసేపు వన్ మినిట్ ఇలా కలిపి ఇలా అదమటం వలన పిండి ఇంకా సాఫ్ట్గా వస్తుందండి బిస్కెట్స్ బాగా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకుని ఈ బిస్కెట్స్ని మనము చపాతీ పిండిలాగా ఈ పిండిని ఒత్తుకోవాలండి మనము ఇప్పుడు పొడిపిండి వేసి ఇలాగ పొడిపిండి వేసి ఒత్తుకోవాలండి లేదా అతుక్కున్నట్లు ఉంటుందండి మీరు ఆయిల్ కానీ లేదంటే పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో ఇలాగా చపాతీలాగా ఎక్కువ మందంగాను ఉండకూడదు అని పలుసుగా ఉండకూడదండి ఇలాగే ఒత్తుకోవాలి ఇలా ఒత్తి ఒక సిరప్ క్యాప్ అండి నేను సిరప్ క్యాప్ తీసుకున్నాను చూడండి ఇలాంటిది మీకు కావాలంటే వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోండి స్మాల్ సైజ్ది చూడండి ఇలాగా హాఫ్ క్యాప్ పెట్టి నీట్గా చెప్తున్నాను చూడండి ఇలాగా హాఫ్ క్యాప్ పెట్టి ఇలా తీయండి నీట్గా వచ్చేస్తుంది మనకు కాజు షేప్ వస్తుందండి ఇవి చంద్రవంకల్ బిస్కెట్లు స్మాల్ బిస్కెట్స్ అంటారు అలాగే తెల్లగడ్డ బిస్కెట్లు అంటారు అలాగే కాజు బిస్కెట్స్ అంటారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి పిల్లలు ఆడుతూ పాడుతూ ఈజీగా చేయొచ్చండి ఈ బిస్కెట్స్ని చాలా టేస్టీగా కూడా ఉంటాయి సేమ్ బేకరీలో లాగానే ఉంటాయండి చూడండి ఎంత ఈజీనో ఇప్పుడు ఇలాగే అన్నీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నామండి చూసారా ఇప్పుడు ఇలా అన్నీ తీసుకొని బాగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వేయాలండి అడుగునున్న కాజూస్ అంతా కొంచెం ఆ వేడి నూనెకి బాగా వేగి లోపలంతా బాగా కాలుతుందండి తరువాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇలా గరిటితో ఇలా తిప్పుతూ కదుపుతూ ఉండాలండి కాజు బిస్కెట్స్ని సిమ్లోనూ హైలోనూ పెట్టి ఇలాగే కాల్చుకోవాలండి ఒకేసారి హైలో పెడితే లోపలంతా కాలదు మెత్తగా ఉంటాయండి ఇప్పుడు ఇలాగే కాల్చుకోవాలండి ఇప్పుడు చూడండి ఒకసారి ఈ కలర్ వచ్చినప్పుడు తీయకండి బాగా కాలిండాయని మనం తీస్తే లోపల కాలవండి మనము స్టోరేజ్ చేసుకోవడానికి బాగుండవు ఇప్పుడు చూడండి బిస్కెట్స్ కాజు బిస్కెట్స్ మనకు రెడీ అయ్యాయి తీసి ఒక బౌల్లో తీసుకున్నామండి ఇలాగే అన్ని బిస్కెట్స్ని తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాము చూసారా అన్నీ ఇలా వేసుకుని వేడి మీదని ఈ కాజు బిస్కెట్స్కి మనము చూడండి ఎంత బాగున్నాయో కారం నేను కారం బిస్కెట్స్ కావాలనుకున్నాను కారము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అలాగే సాల్ట్ అండి ఫస్ట్లో పిండిలో వేశాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇలాగ మొత్తం వేసి వేడి మీదనే బాగా కలపాలండి ఇలా కదపడం వలన బిస్కెట్స్కి సాల్ట్ కారం బాగా పడుతుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనము ఒక బౌల్ తీసి స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చండి అండి చూసారా ఎంత బాగా రెడీ అయ్యో కాజు బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినగ తినవచ్చు మనం బయట టూర్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చండి చాలా బాగున్నాయి సేమ్ బేకరీ టైప్ లాగానే ఉన్నాయండి ఎంతో పిల్లలు ఇష్టంగా తింటారండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లెక్ తీసుకున్నాం చూడండి చూసారా సూపర్గా ఉన్నాయండి కాజు బిస్కెట్స్